Namaste, welcome to TXTV, Nenu Sindhu. Itoju Manato Patu, Transgender Akshaya Garu Naru. Namaste and me. Namaste. Akshaya Garu, Miru Bite Kelto Untaru. Bite Kelte, Tuesday, me cut to Botu Anta Chusi, Are Ostunarani, Kuntamandi Dura Meladamo, Kuntamandi Chuda Kunsan Kanti Chupuda, Dagarki Rani Varo. So Alan Tapudu, me life lo Mimali harass chase Navalever and Undara. చాలా మంది ఉంటారు రోజుమకదే కొంతమంది అంటే కొన్ని పార్టిక్యులర్ కొన్ని పేర్లు ఏమైనా గుర్తున్నాయా మీకు లేదండి ఒక్కరి పేర అందరూ చేసిన వాళ్ళ చేయని వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి ఇప్పుడు నేను ఒకవేళ ఇక్కడ హైదరాబాద్ నుంచి నేను పలానా వరంగల్ కెళ్ళాలంటే నేను సెపరేట్ వెహికల్ తీసుకోవాలి ఇప్పుడు నేను పోయి బస్సులో కూర్చుంటే ఆ బస్సులో నా సీట్ పక్క నా సీట్ పొంటి ఎవరు కూర్చోరు నా సైడ్ పక్కన ఎవరు కూర్చోరు ఎప్పుడైతే బస్ ఫుల్ అయితేదో అప్పుడు ఏ సీట్లు దొరకాయో తనకు అర్జెంట్ పని ఏదైతే ఉంటుందో అప్పుడు మాత్రం నా సీట్ నా పక్క సీట్లో వచ్చి కూర్చుంటారు తప్ప మ్యాక్సిమం నా సీట్లో ఎవ్వరు కూర్చోరు ఇంత దూరం ఉంది సమాజానికి నాకు ఇంకా మారండి మీరు మారండి మారండి అంటే మీరు ఫస్ట్ మారండి మేము తర్వాత మారుతాం సమాజం మమ్మల్ని ఒక వంక వక్రికంగా చూడకుండా స్ట్రేట్గా చూడండి నన్ను ఒక మనిషిగా చూడండి చాలు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను నేను ఓకే అంటే ఇంకా మీ లైఫ్కి వచ్చి మీ లైఫ్కి వస్తే మీరు అసలు ఎప్పుడు ట్రాన్స్జెండర్గా మారారు అసలు ఎలాంటి ఆపరేషన్ జరిగింది అసలు ఎంత అవస్థపడ్డారు మీరు నేను 2017లో వరంగల్కి వెళ్ళిపోయిన వరంగల్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు అక్కడ ఒక 6 మంత్స్ తర్వాత సర్జరీ చేసేసారు విజయవాడలో సర్జరీ చేశారు ఆ సర్జరీ అయిన తర్వాత నాకు కొన్ని ట్రైన్లో ఇన్సిడెంట్స్ వల్ల నాకు ఒక అబ్బాయి తాగేసి తను నాకు ఎక్కడైతే సర్జరీ అయిందో ఆ ప్లేస్లో తన్నాడు తన్న తర్వాత నాకు యూరిన్ ప్రాబ్లం వచ్చి డ్రాప్ డ్రాప్ రావడం స్టార్ట్ అయింది ప్రాపర్గా యూరిన్ వచ్చేది కాదు ఆ తర్వాత నాకు ఒక 4 టైమ్స్ సర్జరీ అయింది 4 టైమ్స్ సర్జరీ అయిన తర్వాత ఇప్పుడు సెట్ అయింది నాకు సో అట్లా నేను అప్పుడు నాకు 41 డేస్ మేము బెడ్ రెస్ట్లో ఉండాలి ఖచ్చితంగా బెడ్ రెస్ట్లో ఉండాలి అప్పుడు మేము మాత స్మరణలో ఉంటాము మాతను తలుచుకుంటూ ఉంటాము ఆ టైంలో ఇంకా మాకు చాలా పెయిన్స్ ఉంటాయన్నమాట చాలా అంటే చాలా భరించలేంత పెయిన్స్ ఉంటాయి ఎందుకు వచ్చింది మాకు ఈ జీవితము అన్న ఫీల్ వస్తుంది కానీ తప్పదు ఇంకా తప్పని పరిస్థితులు మేము అలాంటి చేయాల్సి వస్తుంది సో చాలా కష్టంగా ఉంటుంది అదైతే 41 డేస్ నరక యాతన చూస్తాము ఓకే అంటే మేము ఒక వీడియోలో మీరు చెప్తున్నప్పుడు విన్నాము మీకు ఆల్మోస్ట్ 4 సర్జరీస్ అయ్యాయి అని చెప్పి చాలా బాధపడ్డారు అలాంటప్పుడు అమ్మ నాన్న కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా హెల్ప్ చేశారా మీకు ఇప్పుడు నేనేమంటున్నానంటే మా ఇప్పుడు దీపిక చనిపోయింది కదా తనకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసు తనకు ఫ్యామిలీ తనకి సపోర్టింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు దీపిక శవాన్ని కూడంగా వాళ్ళ ఇంటి వరకు తీసుకెళ్ళగలిగారు అదే ట్రాన్స్జెండర్ వేరే వాళ్ళు చనిపోతే కనీసం వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఆ డెడ్ బాడీని తీసుకోవడానికి కూడా తీసుకెళ్ళడానికి కూడా ఇష్టపడరు కదా అసలు అట్లా ఇష్టపడరు నాకు నేను సర్జరీ అన్ని సార్లు ఫెయిల్ అయినకుండా నా తల్లిదండ్రులకు నా దగ్గరికి ఎవ్వరు రాలేరు ఎవరు నన్ను చూడలేరు ఎవరైతే నా గురువు ఉండినో నా గురువే నన్ను చూసింది నేను బెడ్ పైన పడుకోవడం బెడ్ పైన పడుకుంటే నాకు యూరిన్ అంతా స్ప్రెడ్ అయిపోవడం అది ఒక జల్లలాగా రావడం చాలా నరకయాతన పడ్డాను నేను దాదాపు 30 డేస్ నాకు యూరిన్ పైప్తోనే ఉన్నాను నేను అప్పుడు ఇంకా చెప్పలేని పరిస్థితి చాలా నరకయాతన అనుభవించి 4 టైమ్స్ సర్జరీ అయింది ఒకసారి కాదు 2 సార్లు నా బాడీ అంతా వీక్నెస్ అయిపోయింది నాకు అప్పుడు ఎవరు సపోర్టింగ్ లేరు నాకు చాలా అప్ అయిపోయింది 4 టైమ్స్ సర్జరీ అయ్యేసరికి ఎవరైతే నా గురువులు ఉన్నారో నా గురువులు ఏంటో చూసుకున్నారు వాళ్ళే నాకు అమ్మ నాయన అయ్యారు వాళ్ళే చూసుకున్నారు నన్ను అంతా ఓకే అంటే ఎన్ని ల్యాక్స్ ఖర్చు అయ్యాయి మీకు ఎంత డబ్బులు ఖర్చు అయ్యాయి నాకు దాదాపు 11-12 లాక్స్ వరకు అయ్యింది అదంతా ఎవరు భరించుకున్నారు నేను భరించుకున్నా ఎవరైతే నా దగ్గర డబ్బులు లేని టైంలో నా గురువులు ఉంటారు కదా నా గురువులు పెట్టుకున్నారు తర్వాత నేను వాళ్ళకి క్లియర్ చేసుకుంటూ వచ్చాను నేను ఓకే అంటే చాలా కమ్యూనిటీలో చాలామంది ఉంటూ ఉంటారు అందరినీ భరించడం అంటే చాలా కష్టం అందరినీ చూసుకోవడం అంటే గురువులకు కూడా చాలా భారం అయిపోయేది అసలు మీరు ఏ సంపాదించి గురువు గారికి ఇచ్చుకున్నారు మీరు నేను గురువు గారికి ఇచ్చింది ఏం లేదు కానీ నా హెల్త్ పరంగా నాకు ప్రాబ్లం వచ్చింది కాబట్టి అలా పెట్టేసుకోవాలి హాస్పిటల్కే పెట్టుకున్నాను నేను చాలా వరకు అట్లా ఓకే హాస్పిటల్లో కూడా అసలు ఎలా ట్రీట్మెంట్ ఉండేది అసలు ఏమన్నా ఈ కమ్యూనిటీ నుంచి ఇలా అవుతున్నారు కదా అని హెల్ప్ చేయడం కానీ ఎవరైనా డోనర్స్ కానీ ఎవరైనా వచ్చారా ముందుకి ఎవరు రారమ్మా అది ఎవరు రారు అదే పక్క రాష్ట్రంలో వెళ్తే వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి ఫ్రీ సర్జరీలు కూడా చేస్తున్నారు కానీ మన స్టేట్లో మన తెలంగాణ స్టేట్లో అవనేటివి ఏం లేవు మేమే కష్టపడాలి మేమే పెట్టుకోవాలి మేమే సర్జరీ చేసుకోవాలి మా గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చూసుకుంటారు ఓకే
అంటే లైఫ్ రిస్క్, ఒక చాలా రిస్క్, చాలా రిస్క్. అసలు ఎంత నమ్మకంతో మీరు అసలు సర్జరీకి ఒప్పుకున్నారు, బతుకుతాము బతకము అన్న ఒక ఇదిగా ఉంటుంది. అసలు ఆ సర్జరీ అంటేనే చాలా ఇబ్బంది, అసలు ఆ పెయిన్ అనేది చాలా కష్టం భరించుకోవడము. అసలు మీరు మనోభావాలు అవన్నీ ఆలోచించుకొని అసలు ఎలా ధైర్యంగా మీరు ఎలా ఉన్నారు అసలు? ఇంకా నన్ను నా నేను నేను ఇట్లా చేసుకొని డిసైడ్ అయిపోయాను కాబట్టి అక్కడ వరకు వెళ్ళాను నేను. ఓకే, లేకపోతే అక్కడ వరకు వెళ్ళేది కాదు కదా. అన్ని భరించాల్సిన అవసరం కూడా నాకు లేకుంటుండే. నేను అలా ఉండాలనుకున్నా కాబట్టి ఆ పట్టుదలతోటి నేను అలా చేసుకోగలిగిన. ఇప్పుడు ఎలా ఉంది లైఫ్? ఇప్పుడు నాట్ బ్యాడ్ అమ్మా, బాగానే ఉంది, పర్లేదు. ఓకే, అంటే మీరు ఇప్పుడు ఏం వర్క్ చేస్తున్నారు? అంటే షాప్ ఓపెనింగ్కి వెళ్తుంటారా, లేకపోతే ఎట్లా ఎట్లా ఉంటుంది లైఫ్? షాప్ ఓపెనింగ్కే వెళ్తాను నేను. షాప్ ఓపెనింగ్ మ్యారేజ్ ఉంటే అక్కడికి వెళ్తాము, అక్కడ వెళ్ళి అడుకొచ్చుకుంటాము. అంటే ఇప్పుడు కొంతమంది మీరు ఏదైనా షాప్ ఓపెన్ అయ్యిందనుకోండి, మిమ్మల్ని కావాలని తీసుకొచ్చుకొని ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు మీ దగ్గర, అప్పుడు ఎలా అనిపిస్తుంటుంది మీకు? అప్పుడు మాకు చాలా సంతోషం అనిపిస్తుంది, ఎందుకంటే మాకు కూడా రెస్పెక్ట్ ఇస్తున్నారు కదా వీళ్ళు అని చెప్పి. ఒకవేళ తనంతటి తాను నన్ను పిలిచి నన్ను తీసుకెళ్ళి చేశాడు అనుకో, అక్కడ నాకు ఆయన 100 rupees నాకు నో ప్రాబ్లం, నేను హ్యాపీగా వచ్చేస్తాను. నేను ఏదైతే చేయాల్సింది అంతా చేసేసి నేను హ్యాపీగా వచ్చేస్తాను. అంటే ఒక షాప్ ఓపెనింగ్ చేసినప్పుడు మీకు డబ్బులు ఎన్నో ఎన్ని ఇస్తారు? మీరు డిమాండ్ చేస్తారా, లేకపోతే వాళ్ళే ఇస్తూ ఉంటారు వాళ్ళకి తోచినంత? వాళ్ళు ఇచ్చేది, వాళ్ళ ఎవరు వెళ్ళంగానే డబ్బులు తీసి ఇవ్వరమ్మా, మేమే అడుగుంటాం. ఎంత ఇచ్చావు కదా, పెట్టుకున్నావు కదా, మాకు ఇవ్వండి, మీకు అట్లా ఉంటుంది అట్లా ఇట్లా అని చెప్పి దేవనాడు తీస్తావు అంటే మాట్లాడతాము, అడుక్కుంటాము. ఎవరమ్మా డిమాండ్ చేయకుండా అడిగేది, ప్రతి వాళ్ళు అడుగుతూనే ఉంటారు. మేము కూడా అలాగే అడుక్కుంటాం. ఓకే, ఇక్కడ మీరు ఈ హైదరాబాద్లో ఉంటున్నారు కదా, ఈ కమ్యూనిటీ ఏమైనా ఉండిందా మీకు? అంటే మీ కమ్యూనిటీలో ఎంతమంది ఉన్నారు, ఎవరైనా మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అసలు? కమ్యూనిటీ ఉండిందా? కమ్యూనిటీ మా వెనకాల ఖచ్చితంగా ఉంటుంది కదమ్మా, కమ్యూనిటీ పక్కా ఉంటుంది. ఇప్పుడు నాకు బాధ వచ్చింది అనుకో, నా కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది. మా గురువులు కానీ మా నాన్న గురువులు కానీ వాళ్ళ సపోర్టింగ్ అయితే పక్కా ఉంటుంది. ఓకే,